దేవుడు ఆ నెబుకద్నెజర్ రాజ్యాన్ని కూలివేసినప్పుడు దేవుడు కోరెష్ మహారాజును పైకి లేపాడు టు టీచ్ ఎ లెసన్. ఏమైంది తెలుసా? బబులోను రాజ్యమును కూలగొట్టి ఆ రాజ్యంలో 70 సంవత్సరాలు వారికి ఆరాధనలు లేవు, 70 సంవత్సరాలు వారికి ఆ యొక్క బలు లేవు, 70 సంవత్సరాలు వారు ప్రభు సన్నిధిలో కూర్చోలేదు. కానీ వారికి ఏమొచ్చింది తెలుసా? ఇమ్మీడియట్ ఆ రాజ్యం అంతా కూలగొట్టాడు, ఆ టెంపుల్స్ అన్నీ తీసివేశాడు, బొక్కసం నుంచి ఆ ఖజానాను ఖాళీ చేశాడు. ఇదే కోరెష్ రాజు, అన్యుడైన రాజు. గమనిస్తాం ఇప్పుడు 2వ వచనం చూద్దండి. పారసీదేశమైన రాజు అయిన కోరెష్ ఆజ్ఞాపించినది ఏమనగా, ఆకాశమందుల దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనులకు నావశనము చేసి యూదాదేశమందున యెరూషలేములో తనకు మందిరము కట్టించమని ఆజ్ఞయించెను. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్! నెబుకద్నెజర్ మహారాజు మందిరాన్ని కూలగొట్టాడు, అన్యుడైన కోరెష్ మహారాజు మందిరంను కడుతున్నాడు. యు డూ బిలీవ్? నాగాలాండ్లో మణిపూర్లో హింసలు వచ్చినప్పుడు వారు ప్రభును వేడుకున్నారు. కానీ వాట్ ఈస్ ద మిస్టరీ ఆఫ్ నాగాలాండ్ అండ్ మణిపూర్ మీరు చదవండి. ప్రెసిడెంట్ గారు మేము మొన్న మాట్లాడుతూ, ద పర్సంటేజ్ ఆఫ్ క్రిస్టియానిటీ సో హై ఇన్ నాగాలాండ్ నార్త్ ఈస్ట్ ప్లేసెస్లో, ద క్రిస్టియన్ కమ్యూనిటీ 7 కొట్టినప్పటికీ ప్రతి సాయంత్రం పాటలు. కానీ ఏమైపోయింది తెలుసా? ద డిజబైడ్ ద వర్డ్, దేవుని వాక్యాన్ని వారు అనుసరించడం మానేశారు. ద వెరీ ఎంట్రీ ఆఫ్ ఇండియా, ఇండియాలో వచ్చే ప్రతి ఎంట్రీ అక్కడి నుంచి వస్తూ ఉంది, ఫ్రమ్ చైనా, ఫ్రమ్ పాకిస్తాన్, ఫ్రమ్ బర్మా, ఫ్రమ్ మెనీ ప్లేసెస్. కానీ దేవుడు బుద్ధి చెప్పుటకు కొన్నిసార్లు రాజ్యాలను ఆయన మార్చుతాడు. ఆయన చేతిలో సమస్తము కలదు, హీఈస్ అ కింగ్ మేకర్ అనే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని గమనిస్తాం, ఈరోజు మనకున్న ఉద్యోగాలు, ఈరోజు మనకున్న ఆధిక్యతలు, ఈరోజు మనకున్న సమస్తాన్ని ప్రభు ఇచ్చిన ఒక గొప్ప కృప, ఆధిక్యతలే. అందుకని గమనిస్తాం, మన సంఘాలను దేవుడు ఆశ్రయించాలని కోరుకుంటూ ఒక అన్యుడైన కోరెష్ మహారాజు దేవుని కొరకు ఆశ్చర్యంగా పనిచేయడానికి ప్రయత్నం చేశాడు. ఒక అన్యుడైన వ్యక్తి దేవుని చేత అభిషేకించబడ్డాడు. ఒక అన్యుడైన కోరెష్ మహారాజు దేవుని చేతిలో సాధనగా వాడుకునబడ్డాడు. ఒక అన్యుడైన కోరెష్ మహారాజు దేవుని చిత్తాన్ని నెరవేర్చటకు దేవుడు వాడుకున్నాడు. వాట్ అబౌట్ యూ అండ్ మీ? ఇదే కాలము నీవు నేను చేయాల్సిన ప్రణాళిక ఏమైంది? దేవుని పిలుచుకొని ఒక మనిషిగా, ఒక వ్యక్తిగా నిన్ను నిలబెట్టి, ఒక మంచి వ్యక్తిగా క్రైస్తవ కమ్యూనిటీలో ఒక గుర్తింపు కలిగిన వ్యక్తిగా నిలబెట్టినప్పుడు వాట్ ఈస్ యువర్ డ్యూటీ? మనం ఏం చేస్తూ ఉన్నాం? విలేజ్ మ్యాన్ పోతున్నామా? స్వార్థ సభలకు వెళ్తున్నామా? మెన్స్ ఫెలోషిప్లో కూర్చుంటున్నామా? స్త్రీల సమాజంలో కూర్చుంటున్నామా? ప్రార్థనలు చేస్తున్నామా? ప్రార్థనా కూటాల్లో పాల్గొని ప్రభుకు హల్లెలూయా స్తుతికాలం చెప్తున్నామా? చక్కని పాట మనం పాడే ఉదయకాలము, లెక్కించలేని స్తోత్రములు ప్రభువా నిన్ను గణపరుస్తున్నామనే మాట మనం చెప్తున్నామా? కానీ మనం మర్చిపోతా ఉన్నాం. వి ఓన్లీ వర్షిప్ ఆన్ సండేస్. అరుదిగా కాకుండా దేవుణ్ణి మనం ఆరాధించటకు మనం ప్రయత్నం చేద్దాం. అందుకనే అన్యుడైన రాజును దేవుడు అభిషేకించినప్పుడు 2వ వచనం చివరి భాగంలో తనకు మందిరము యెరూషలేములో తనకు మందిరము కట్టించమని వారికి ఆజ్ఞ ఇచ్చాను. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్! గమనిస్తాం, ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనంలో రాయబడిన బబులోను సామ్రాజ్యాన్ని కూలగొట్టినప్పుడు నిమ్మల్ని జ్ఞాపకం చేస్తాను. ఇయర్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. క్రీస్తుపూర్వము 539వ సంవత్సరంలో బబులోను రాజ్యం కూల్చబడింది, కోరెష్ రాజు పైకి వచ్చాడు. ఒకవేళ నెబుకద్నెజర్ మాట్లాడినచ్చు ప్రభుతో, లార్డ్ వాట్ ఈస్ దిస్? నేను కదా ప్రభు, నేను మారు మనసు పొందాను, నేను నీతో వెంబడించాను, షడ్రక్ మెషక్ అభిజ్ఞలు నేనే తీసుకొచ్చాను బయటికి, వారు బోన్లో ఉన్నప్పుడు, అగ్నిగుండంలో ఉన్నప్పుడు నేను కదా ప్రభు రక్షించింది. కానీ దేవుడు రాజ్యాన్ని కూలగొట్టాడు, కోరెష్ని దేవుడు లేపాడు. చూద్దాం, ఇంకా ముందుకెళ్దాం. అన్యుడైన దేవుణ్ణి వెదకడానికి ప్రయత్నం చేసినాడు. అందుకని గమనించండి, మన పేరు, నా పేరు జీవన్ శ్రీగిరి అనే మాట చెప్తా ఉన్నాం. మా నాన్న క్రైస్తవ కుటుంబం నుంచి వచ్చాడు. ఎన్ని సంవత్సరాలు వెంబడిస్తున్నావు దేవుణ్ణి అంటే, ఓ పాస్టర్ అయ్య గారు 30 సంవత్సరాలు వెంబడిస్తూ ఉన్నా. కానీ నా పక్కనే ఒకడు వస్తాడు, వాని పేరు శ్రీనివాస్. వాడు 3 సంవత్సరాల్లోనే దేవుని వెంబడిస్తాడు. వాడు పరిచర్య చక్కగా చేస్తుంటాడు. నీ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నావు తెలుసా? మన వంశాన్ని, మన పితరులు దేవుని ఆరాధించలేని మాట కాదు, కానీ దేవుడు వాడుకొని మనుష్యుడు బహుగా వాడుకుంటాడు. వాడు ప్రభును రుచి చూచి తెలుసుకున్నాడు. నువ్వు రుచి చూడకుండా చుట్టు చూటు తిరిగి చేసుకుంటున్నావు. కానీ ప్రభును ఆరాధించాలంటే
ప్రభును రుచి చూచి తెలుసుకొని ప్రభును ఆదరించినప్పుడు దేవుడు నిన్ను ఆశ్రయిస్తాడు. కనుకని అన్ని దేశపు రాజును దేవుడు ఆశ్రయించాడు. దావీదును దేవుడు ఏ రీతిగా అభిషేకించాడు ఇంకా మీకు జ్ఞాపకం ఉంచాలంటే 33 సంవత్సరాలకే ప్రపంచాన్ని గెలిచిన ద గ్రేట్ మ్యాన్ కాల్డ్ అలెగ్జాండర్ ద గ్రేట్, ఆయన అన్నాడు ఎందుకు తెలుసా, ఆయన ఇజ్రాయెల్ దగ్గరికి వెళ్ళలేదు, ఆయన బెండ్ డౌన్ చేసి దేవుని మొక్కాడు. ఎందుకు తెలుసా, ఇజ్రాయెల్ ఆ ప్రాంతాన్ని జయించడం కూడా బయలుదేరిన ఈ యొక్క అలెగ్జాండర్ ద గ్రేట్. నేనే గొప్ప వీరుని నేను బయలుదేరి ముందుకెళ్తున్నప్పుడు అక్కడ ముందు ఒక పెద్ద సమాధి ఉంది, విజువల్స్ కూడా ఉన్నాయి చూడండి. ఒక విజువల్స్లో ఈ యొక్క కొరేషు పెద్ద సమాధి ఉంది, అక్కడ రాయబడిన మాటలు ఐఎమ్ ద పర్సన్ యూజ్డ్ బై ద లార్డ్, దేవుని పరిచర్య కోసం నన్ను దేవుడు వాడుకున్న కొరేషు మహారాజు. ఆ యొక్క యుద్ధ ఆ యొక్క మాన్యుమెంట్ చూసి ఆ యొక్క సమాధిని చూసి అరే నాకంటే గొప్ప వ్యక్తి అయినా అని అలెగ్జాండర్ ద గ్రేట్ ఆ కత్తిని అక్కడనే పడేసి ఈ కేమ్ బ్యాక్ బికాస్ కొరేషు మహారాజు యొక్క యుద్ధ ప్రతిమ, కొరేషు మహారాజుకున్న ఆ వివేచన, కొరేషుకున్న ఆ యుద్ధ బలం, కొరేషుకున్న ఆ బలం ముందు అలెగ్జాండర్ ద గ్రేట్ ఈ బెండ్ డౌన్ హిమ్సెల్ఫ్, తను తాను ఆయన ముందుకెళ్ళలేక దేవుని చేత వాడబడిన కొరేషు మహారాజును దేవుడు అలెగ్జాండర్ ద గ్రేట్ పొగిడాడు. జ్ఞాపకం ఉంచుకోండి. 4వ వచనం చదువు. మరియు యెరూషలేములో నుండి దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణకు కాక ఆయా స్థలంలోని వారికి వారు తమ యుద్ధ నివసించే వారికి వెండి బంగారం వస్తువులను పశువులకిచ్చి సహాయం చేయాలని ఆజ్ఞాపించను. అసలు ప్రపంచంలో మొట్టమొదట ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ డెలివరెన్స్ యొక్క దేవుని యొక్క మాటలు చూస్తున్నప్పుడు హ్యూమానిటేరియన్ అనే ఒక సిస్టమ్ గవర్నమెంట్లో ఉంది, హ్యూమన్ రైట్స్ అనే మాటను మొట్టమొదట ప్రవేశించింది కొరేషు మహారాజే. ఈ మాట చూడండి, 4వ వచనంలో మందిరంలో పశువులకిచ్చి సహాయం చేయవలనని టు హెల్ప్ ద పీపుల్ దేవుడు అభిషేకించాడు. మీకు అందుకనే ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం ఇట్స్ ఎ బిగ్ స్టోరీ కానీ చిన్న మాటలు చెప్తా. ఉత్తర రాజ్యం దక్షిణ రాజ్యం విడిపించబడినప్పుడు ఉత్తర రాజ్యంలో సమరయులు ఉన్నారు కానీ వారెవ్వరు ప్రభుకు ఉపయోగపడలా. 722 సంవత్సరాలు వారందరూ కిందికి వెళ్ళిపోయారు, దేవుణ్ణి ఒక్కరు కూడా ఆరాధించలేదు. కానీ దక్షిణ రాజ్యంలో దేవుడు దక్షిణ రాజ్యం మీద కొంచెం కృప చూపించాడు. ఎందుకంటే దక్షిణ రాజ్యంలో అనాదికాల సంకల్పం చొప్పున దావీదు కుమారుడుగా జన్మించటకు దేవుడు యేసుపురంలో ఏర్పాటు చేసుకున్నాడు. అందుకని దక్షిణ రాజ్యంలో యూదా బెన్యామిను గోత్రం. ఇట్ ఇస్ ఎ హిస్టరీ, ఇట్స్ ఎ హోల్ స్టోరీ. కానీ కిందికెళ్తే 70 సంవత్సరములు వారిని బానిసలుగా కొనిపోబడ్డాడు. ఎందుకు తెలుసా, టు టీచ్ దెమ్ ఎ లెసన్. ఇంతకుముందు మీకు జ్ఞాపకం ఉందా, వారు మొరపెట్టి అంటే ఎప్పుడు ఎక్కడ మొరపెట్టారు చెప్పండి, ఇస్రాయేలీయులు 430 సంవత్సరాలు బానిసత్వంలో మొరపెట్టినప్పుడు దేవుడు విడిపించాడు. అంతే కదా మన దగ్గర, మనం మొరపెడతాం దేవుడు విడిపిస్తాడు, మళ్ళీ కిందికి వెళ్ళినప్పుడు దేవుడు అంటాం నాకేం చేసినాడు దేవుడు, మళ్ళీ బానిసత్వంలోకి వెళ్ళినాక మన శ్రమ వచ్చినప్పుడు మళ్ళీ కష్టం వచ్చినప్పుడు మళ్ళీ దేవుడు అంటాం. కానీ దేవుడు వారిని విడిపించి గొప్ప చేశాడు. ఇంకా కిందికి వెళ్తే విల్ కంక్లూడ్ ఇన్ 3 పాయింట్స్. ఒకటి మొట్టమొదటి చూద్దాం, దేవుడు యొక్క కోరేష్ ద్వారా దేవుడు ఏ రీతిగా ఏర్పాటు చేసుకున్నాడు గాడ్. అందుకు ఒక మాట అంటాం కదా, వెయిటింగ్ టైమ్ ఈజ్ నాట్ ఎ వేస్టింగ్ టైమ్, వెయిటింగ్ టైమ్ ఈజ్ ఎ డిపెండింగ్ టైమ్ ఆన్ ద లార్డ్. దేవుని మీద ఆధారపడే ఆ గొప్ప సమయాన్ని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుడు బబులోను సామ్రాజ్యాన్ని కిందికి తీసుకుని వచ్చిన తర్వాత నాతో పాటు తీయండి దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 1-3 వచనములు, బుక్ ఆఫ్ డానియేల్ chapter 9 verse 1-3. దానియేల్ గ్రంథము 9వ అధ్యాయము 1-3 వచనములు, మాదీయుడగు అహష్వేరోషు ద్వారా యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీయుడైన పైన రాజాయను అతని ఏలుబడిలో 1వ సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్త యిర్మీయాకు సెలవిచ్చిన చేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు పూర్తి అయినాయని గ్రంథమున గ్రహించి తిని. చూడండి దానియేలు చెప్తున్నాడు దేవునితో, దేవా 70 సంవత్సరాలు కంప్లీట్ అయినాయి,
నౌ వీఆర్ వెయిటింగ్ ఫర్ ద డెలివరెన్స్. చదవండి 3వ వచనంలో, అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపన చేయటకై ప్రభువు దేవుని ఎదుట నా మనసు నిబరం చేసుకున్నట్టుని నేను నా దేవుడని యెహోవా ఎదుట ప్రార్థన చేసి మొక్కు ఒప్పుకొను దేవునిగా. ప్రభు మహాత్మ్యం కలిగిన భీకరుడవు దేవ, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునే ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేసి చేయువాడా. దే ఆర్ ఇన్ బాండేజ్ అండ్ డానియల్ నోస్ ద ఫ్యూచర్. అందుకనే దానియేలు ప్రవచన గ్రంథము అంటారు. దానియేలు తెలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు కొరేషును ప్రేరేపించగా, ఇప్పుడు మళ్ళా ఇజ్రాయేలు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం, రాజైన కొరేషు ఏలువడిలో దేవుడు ప్రేరేపించగా, 1వ వచనంలో చివరి భాగం, కొరేషు మనుషులు ప్రేరేపించగా అతడు తన రాజ్యమంతటా చాటింపు వేసి వ్రాతములకముగా ఇట్లు ప్రకటించను. హీ డిస్ట్రాయిడ్ నెబుకద్నెజర్. దేవుడు ఈయన లేపాడు. అందుకనే ద బ్యూటీ ఈస్ దేవుడు వాడుకునే మనుషులు ఎలా ఉండాలి తెలుసా? టు హంబుల్ హిమ్సెల్ టు గ్లోరిఫై ద లార్డ్. దేవుడు కొరేష్ గ్రంథమును, అందుకని కొరేష్ గురించిన అద్భుతమైన ప్రవచనం 150 సంవత్సరాల కిందటనే ప్రకటించబడింది. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం చెప్పమన్నమాట చూస్తే, వారు ఎవరి చేతి కింద ఉన్నారో దేవుడు వారిని ఆశీర్వించాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం, యెషయా గ్రంథం 45వ అధ్యాయం 1వ వచనం, అతని పక్షమున జనులను చేయించుట జనులను నేను అతని కుడి చేతి పట్టుకొని ఉన్నాను, నేను రాజు నడికట్లను విప్పదను, ద్వారములు అతని ఎదుట వేయబడకుండా తలుపులు తీసేదను. ఇది కోరేష్ను గురించిన ప్రవచనం. హోల్ చాప్టర్ 45వ అధ్యాయం అంతా కోరేష్ మహారాజు గురించి వ్రాయబడింది. చూడండి, అతడు అని యెహోవా తాను అభిషేకించిన కోరేష్ను గురించి సెలవిస్తున్నాడు. అసలు కోరేష్ మళ్ళీ జ్ఞాపకం చేస్తాను, హూ ఇస్ కోరేష్? హీఈస్ అన్నుడు, ఇజ్రాయేలుడు కాదు. అసలు దేవుని ఎరగని కోరేష్ను దేవుడు అభిషేకించాడు. తర్వాత అతని గురించిన మాటలు చూస్తే ఇంకా అద్భుతంగా ఉన్నాయి. నేను నీకు ముందుగా మెట్టగా ఉన్న స్థలంను సరళం చేసేదను. వాట్ ఎ బ్యూటీ ఇట్ ఈస్. 3వ వచనం, పేరు పెట్టి నేను పిలిచిన ఇస్రాయేల్ దేవుడైన యెహోవా నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలంలోని మరుగైన ధనం నీకు ఇచ్చేదను. ఇది కోరేష్ గురించిన వాగ్దానపూరితమైన సత్యం. ఇవన్నీ చూస్తున్నప్పుడు దేవుడు కోరేష్ను లేపాడు, దేవుడు కోరేష్ను అభిషేకించాడు, దేవుడు కోరేష్ను రాజుగా అభిషేకించి చరిత్రను తిరిగి వ్రాయటకు దేవుడు వాడుకున్నాడు. ఎందుకు తెలుసా? టు టీచ్ ద కమ్యూనిటీ ఆఫ్ ఇజ్రాయెల్, ఇస్రాయేల్కు బుద్ధి చెప్పుటకు. ఇస్రాయేల్ దారి తప్పి తిరుగుతున్నప్పుడు, ఇస్రాయేల్ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు దేవుడు నెబుకద్నెజర్ మహారాజును లేపాడు. ఆయన మందిరమును కూలగొట్టి, యెరూషలేమును కూలగొట్టి అన్ని నాశనం చేసినప్పుడు కొరేషును తిరుగా లేపి 70 సంవత్సరాల తర్వాత మన మందిరంలో మనం తిరుగా కొట్టకు మనం ప్రయత్నం చేస్తాం. మీ అందరికీ తెలుసు మనం చరిత్ర రాయమంటే ఏం రాస్తాం తెలుసా? నా టైంలో కరోనా వచ్చింది, కరోనా వచ్చినప్పుడు నేను సంఘానికి రాలేకపోయాను. చివరకు సంఘ ఆలయంలో మూసివేసినప్పుడు కొంతమంది వచ్చి ఆ ఆలయంలో ప్రాంగణంలో ప్రార్థన చేసుకుని వెళ్ళిన దినాలు ఉన్నాయి. అలాంటి దినాల్లో ఒకరు తిరిగా వస్తే ఎట్టుంటుంది? రాకూడదు. కానీ ప్రభు అంటున్నాడు, నీవు నా మాట వినకుంటే, నీవు నా పక్షంలో లేకుంటే, నా దగ్గర నీవు ప్రార్థన చేయకుంటే దేవుడు మరలా లేపే శక్తి ఉంది. అందుకని దేవుడు అంటున్నాడు, టు టీచ్ అస్ ఎ లెసన్ హీ ఈజ్ వాంటెడ్ టు రైజ్ పీపుల్. చూడండి, చరిత్ర దేవుని చేతిలో ఉందని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఎలాంటి వాడు దేవుడు? హీ క్యాన్ బిల్డ్ ద నేషన్స్. ఆయన సామ్రాజ్యమును రాజ్యమును ఆయన చేతిలో ఉంచుకున్న మహారాజు అనే దేవుడు. అందుకనే మన గవర్నమెంట్స్, మన చుట్టూ ఉన్న పరిపాలించేవారు, ఒక వ్యక్తి అంటాడు నిన్నటి దినము న్యూస్లో, ఐ కెన్ డిమాలిష్ పీపుల్, 35 సెకండ్స్లో 300 కోట్ల మందిని చంపడే ఆయుధాలు నా దగ్గర ఉన్నాయి అంటాడు. అవన్నీ నిజంగా జరుగుతాయా? జరిగితే మనం అందరం ఉంటామా? మనం అనుకుంటాము మనం బాగున్నాంలేని. బాంబు ఎక్కడి నుంచి వస్తుంది మనకు తెలియదు. ఒకసారి ఉల్క వచ్చినప్పుడు ఐ థింక్ మన ప్రెసిడెంట్ గారి టైంలో అనుకుంటా, అక్కడ ఐ థింక్ ఎక్కడో పడింది, బట్ దే కుడ్ ఏబుల్ టు కన్స్ట్రక్ట్ అగైన్. చిన్నది పడుతూనే మనం అదిరిపోయే దినాలు. కానీ ప్రభు అంటున్నాడు, టు టీచ్ ఇస్ ద లెసన్ యూ కెన్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్. అందుకనే మనం ప్రార్థన చేసే సమయం దగ్గరకు వచ్చింది. మన ప్రభుత్వాలు, మన ప్రజల వైపు చూసే సమయం వచ్చింది, దేవుని వైపు చూసే సమయం వచ్చింది. దేవుడు అంటున్నాడు, హీ విల్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్. ఆ నేషన్ మార్చే శక్తివంతుడు అనేది దేవుడు. అందుకని చూడండి,
కోరేషు ద్వారా దేవుడు వాడుకున్న మొట్టమొదటి అద్భుత సత్యం, దేవుని ఆలోచనలో ఉండే కోరేషు. నీవు దేవుని ఆలోచనలో ఉన్నావా? దేవుని కొరకు ప్రయత్నం చేస్తున్నావా? ప్రభుత్వం కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటే దేవుడు వాడుకుంటాడు. ఆయన సంకల్పంలో దేవుడు వాడుకునే కోరేషు. ఇంకా రెండవ అద్భుత సత్యం, చరిత్ర నువ్వు మార్చేసిన కోరేషు. అసలు నెబుకద్నెజర్ మహారాజు సమయంలో అందరం చచ్చిపోతాం అనుకున్నారు, అసలు మాకు ఇంకొకసారి ఆరాధనలు జరగవు అనుకున్నారు. కానీ దేవుడు ఆరాధనకు సిద్ధుగా సమయం ఇచ్చాడు. తిరిగా మందిరాలు కట్టబడ్డాయి, తిరిగా మందసము నెరవేర్చబడిన మాట చూస్తా ఉన్నాం. రెండవ అద్భుత సత్యం చేసి నేర్చుకుందాం. దేవుడు ఆయన తన సింహాసనమును కోరేషు ద్వారా నిలబెట్టకు ప్రయత్నం చేశాడు. యెషయా గ్రంథం మొదటి అధ్యాయము రెండవ వచనంలో, అందుకని యెషయా రెండవ అధ్యాయం 8వ వచనంలో వారు సమకూర్చుకొని ముందుకెళ్ళినప్పుడు దేవుడు వారిని ఆశీర్వించాడు. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి వచనం రాయబడిన అద్భుతమైన సత్యం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలను, ఎలైనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని వలనే నియమిపోడున్నవి. మా అధికారి బాగలేడు, మా వారు బాగలేరంటే గాడ్ నోస్ ఎవ్రీథింగ్. అందుకని బ్యూటిఫుల్ వర్డ్ ఇస్ దే, గాడ్ ఈస్ ఆన్ ద థ్రోన్. దేవుడు ఆయన పరిపాలన చేస్తున్నాడు, ఆయన రాజ్య సింహాసనం మీద ఉన్నాడు. కాబట్టి యూ కెన్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్. మూడో అద్భుత సత్యం, దేవుని మాటలు విన్న కోరేషు మహారాజు దేవుని ప్రణాళికలో ఉన్నాడు. ఉదయకాలము ఆయన ప్రణాళికలు మనం ఉంటున్నామా? ఆయన పనులను మనం చేస్తున్నామా? దేవుని మాటలు వింటున్నామా? కోరేషు మహారాజు దేవుని మాటల చేత ఏర్పాటు చేయబడి, 4వ వచనం యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 4వ వచనం చివరి భాగం నేర్చుకుని మనం ముగించుకుందాం. మరియు యెరూషలేము నుండి దేవుని మందిరం కట్టించుటకై స్వేచ్ఛార్పణలకు కాక ఆయా స్థలంలోని వారు తమ యొద్ద నివసించే వారికి వెండి బంగారం వస్తువులను పశువులకు సహాయం చేసి చేయవలని ఆజ్ఞాపించను. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నా, ద కాన్స్టిట్యూషన్స్లో ఆయన విమర్చబడ్డాడు. అసలు హ్యుమానిటేరియన్ అనే ఒక సొసైటీ, ఒక హ్యూమన్ రైట్స్ అనే మాట వాడబడినప్పుడు కోరేషును చక్కగా వాడుకోవచ్చు. అందుకని ఆకాశమందున దేవా అనే మాట ప్రార్థన చేస్తున్నాడు. ఇదే కాలము కోరేషు మహారాజులాగా దేవుడు ఒక అన్నుని దేవుడు ఏర్పాటు చేసి మనకు బుద్ధి చెప్పుటకు దేవుడు అన్నుని లేపుతాడు. అందుకని జ్ఞాపకం ఉంచుకోండి, వై థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అంటే గాడ్ నోస్, హీఈస్ ఆన్ ద థ్రోన్. మనము నీవు నేను చేయవలసిన మాట ప్రార్థన చేయాలా? ప్రభు సన్నిధానం వెతకాలా? ప్రభు మాటను వినాలా? ప్రభు కొరకే జీవించడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. హీ కెన్ మేక్ ద థింగ్స్ హ్యాపెన్. ఆయన ఏదైనా చేయటకు సమర్థుడు. అటు అంత గొప్ప మహారాజును మనం, ప్రభుని వేడుకున్నాకు మనం ప్రయత్నం చేస్తూ ముందుకెళ్దాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహాగణుడని కొందనాడు స్తోత్రాలు అని మా తండ్రి, రాజ్యములను ప్రభుత్వములను తండ్రి నీ ఆధీనంలో ఉంచుకున్న గొప్ప రాజైన దేవానికి కొందనాడు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఉదయకాలం మరొకసారి మా ప్రభువ నీ సన్నిధిని వెదకుటకు తండ్రి నీరు నీతో జీవించుటకు ఒక ఉడంబడికలో మేమందరం ముందుకెళ్ళటకు నేర్పించమని, నీ వాక్యమును విని మా ప్రభువ దాన్ని గైకొని దాన్ని మా జీవితంలో మా ప్రభువ తండ్రి అప్లై చేసుకుని దాని ప్రకారం తండ్రి పాటించుటకు నీ కృపలతో నడిపించడం ప్రార్థన చేస్తూ మాకు అనుగ్రహించిన దివ్యమైన సంఘాన్ని బడుస్తూ లేడుస్తూ ఘనపరుస్తూ ఈ పరిచయంలో మేమందరం ముందుకు కొనసాగుటకు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న గొప్ప తండ్రి స్తులేడుస్తూ ఉదయకాల భారతనికి సమర్పించుకుంటూ యేసు పరిణామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. శ్రేష్టమైన దైవ సందేశాన్ని విన్నా దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ ప్రభువు తన దివ్య వాక్యాన్ని మనందరి హృదయాల్లో ఆశీర్వదించి పలింపజేయనుగాక. దైవ సేవకులకు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, అందరం కలిసి మరి కానుకలు మన దశం భాగంలో ప్రభువుకు సమర్పిస్తూ ఆయనను ఆరాధిస్తాం. ఇది కానుకల సమయం. కృతజ్ఞత కానుకలు ప్రత్యేక అర్పణలు తెచ్చినటువంటి వారు దయచేసి మీరు ముందుకు వచ్చినట్లయితే ఈ కానుకల పెట్టెలో వేసి మీరు దేవుని ఘనపరచగలరు. మరి సమయంలో సర్వదేశములారా శ్రీ యేసే దేవుండు అన్న 69వ కీర్తన కలిసి పాడదాం. పరిచారకులను పరిచారకు రాను ముందుకు ఆహ్వానిస్తుంది. సర్వదేశములారా శ్రీ యేసే
Yeah.
మనకి స్తోత్ర ప్రియులారా, కృతజ్ఞత కానుకలు ప్రత్యేక అర్పణలు సమర్పించిన ప్రియులు ఉన్న చోటనే లేచి నిలిచినట్లయితే మీ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థన. గొప్ప దేవ జీవాధిపతి, నీకు స్తోత్రాలు వందనాలు. ఈ చక్కని ఉదయకాల సమయాన మీ పరిశుద్ధ సన్నిధిలో ఈ రీతిగా చేరి మిమ్మల్ని స్తుతించి కీర్తించి ఘనపరిచేటువంటి తరుణాన్ని దయచేశారు. మీరు చేసిన సకల మేళ్ళకై మిమ్మల్ని మీరు మీ బిడ్డలకు కనపరుచుకునిన రీతి, మాట్లాడుతున్న రీతి ఎంతో గొప్పదని గుర్తించి మీరు ఏమై ఉంటున్నారో ఆ సత్యాన్ని బట్టి కృతజ్ఞత హృదయంతో ప్రభా ఈ బిడ్డలు తీసుకుని వచ్చినటువంటి ఈ ప్రత్యేక అర్పణల కొరకై మీకు స్తోత్రాలు వందనాలు. ఈ మీ బిడ్డలను గొప్పగా దీవించండి. ద గివింగ్ అండ్ ద గిఫ్ట్ని మీరు ఆశీర్వదించండి. మీ రాజ్య విస్తరణలో గొప్పగా వాడబడుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తుంటున్నా పరమ తండ్రి, ఆమెన్. దయచేసి కూర్చో. ప్రియులరా, కానుకల నిమిత్తమై ప్రార్థన చేయడానికి శ్రీ ఆర్ ఆల్బర్ట్ విక్టర్ గారిని ముందుకు ఆహ్వానిస్తుంటున్నాను. ప్రార్థించుకుందామండి. మహాపరిశుద్ధుడమైన తండ్రి, కృపగల రక్షక, మిమ్మల్ని నా తండ్రి గొప్ప దేవ, ఈ పరిశుద్ధ దినము ఇది మీ దినం ప్రభువా. మిమ్మల్ని ఆరాధించి గణపరిచి మయంపరిచి కీర్తించే దినం ప్రభువా. నా తండ్రి ప్రభువా, సంఘంగా మేము ఇక్కడ చేరి ప్రభువా మిమ్మల్ని ఆరాధించుటకు మీరు మాకిచ్చిన యొక్క గొప్ప భాగ్యాన్ని బట్టి మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మహిమ గల నా తండ్రి, సంఘంలో విబిఎస్ కార్యక్రమాలు ప్రభా మీకు మహిమకరంగా గంభీరంగా ప్రభా నా తండ్రి మీకు ప్రభా కృతజ్ఞతగా ప్రభా జరిగించిన విధానాన్ని బట్టి మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. చిన్న బిడ్డలను దీవించండి ప్రభా. వారికి ఇచ్చిన చిన్ననాటి నుంచి మిమ్మల్ని కలిగి పెద్దలను గౌరవించి బిడ్డలుగా ఎదుగులాగున ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తున్నాం. వారికి ఇచ్చిన ఆరోగ్యమును, క్షేమమును బట్టి మీ పాదములకు వందనములు. పరిచర్య చేసిన ప్రతి ఒక్కరిని బట్టి మీ పాదములకు వందనములు. సంఘమును మీరు అభివృద్ధి పరుచున్న విధానాన్ని బట్టి మీ పాదములకు వందనములు చెల్లిస్తున్నాము. ప్రతి శాఖను మీ కృపలో ఎత్తి పట్టుకొంటున్నారు ప్రభా, మీ పాదములకు వందనములు. ప్రభా అర్పింపబడిన కానుకలు ప్రభా మీ యొక్క మహిమార్థమై ప్రభా మీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు పాటుపడలాగున ప్రభా ఉపయోగపడలాగున దీవించమని స్టాండింగ్ కమిటీకి కావాల్సిన మీ యొక్క నడిపింపును, దీవెనలు,
ఆశీర్వాదములు దయచేయమని జ్ఞాపన చేస్తున్నాం. మహిమగల నా తండ్రి, రాబోయే దినములు జరగబో ఎలక్షన్స్లో ప్రభువా నా తండ్రి అనేక క్రైస్తవులకు జరుగుతున్న దాడులను ప్రభువా బంధించి అణచివేసి అరాచక శక్తులను దూరపరచమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ బిడ్డలకు స్వార్థ పరిచర్య చేస్తున్న వారికి కావాల్సిన రక్షణ దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. మహిమగల నా తండ్రి సహకరించు ప్రభువా నా తండ్రి, అధికారులను ప్రభుత్వాలను మాకు దయచేయమని విజ్ఞాపన చేస్తున్నాం. సంఘమును ప్రభువా నా తండ్రి మీరు ప్రభా జ్ఞాపకం చేసుకుంటున్నాం. పల్లెటూర్ల యొక్క జనుల రక్షణను కూడా మా సంఘానికి ప్రభువా నా తండ్రి మీరు దయచేసిన విధానాన్ని బట్టి మీ పాదములకు వందనములు. ప్రతి శాఖను మీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆ అభివృద్ధి పరచండి ప్రభు. మీ సేవకులను వారి పరిచర్యను మీరు ఆశీర్వదించండి, ఫలింపజేయండి. అనేకులు ఆత్మీయంగా రక్షణను పొందులాగని దీవించమని జ్ఞాపించండి. వారిని వారి కుటుంబాలను దీవించండి ప్రభు. ఇచ్చిన యొక్క సమయాన్ని బట్టి మీ పాదములకు వందనములు చెల్లిస్తూ మా ప్రభు అయిన యేసుక్రీస్తునామమును బట్టి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రియ సంఘమా, సంఘ ప్రకటనలు విందాం. నా సంఘ సెక్రటరీ శ్రీ ఎం జాన్ విల్సన్ గారిని ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునందు ప్రేమైన సంఘమా, ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ, అదేవిధంగా ఆన్లైన్ ద్వారా వీక్షిస్తున్న అందరికీ కూడా ప్రభువైన యేసు నామమున స్టాండింగ్ కమిటీ పక్షాన మరొక సర్వందనం తెలియజేస్తున్నాము. సంఘ ప్రకటనలు గమనిద్దాం. ఈ ఆరాధన ఏంటంటే ప్రభు సంస్కార ఆరాధన ఉంటుంది కాబట్టి సిద్ధపడి వచ్చిన వారందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి. 10:00 సర్వీస్ నందు యొక్క అధ్యక్షులుగాను రెవరెండ్ ఎస్ జీవన్ రావు గారు నడిపించారు. వర్తమానం కోసం రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు, బైబిల్ పఠనం కోసం శ్రీమతి ఎన్ స్వప్న రాజేష్ కుమార్ గారు, ప్రార్థన కోసం డాక్టర్ శ్రీమతి ఎన్ రూత్ అనిల్ శామ్యుల్ గారు, కానుకల కోసం ప్రార్థన శ్రీ కె రాజారావు గారు ఏర్పాటు చేయబడినారు. సీసీఎఫ్ఆర్ యొక్క ప్రకటన. క్రీస్తునందు ప్రేమనే వనస్తులారా, సీసీఎఫ్ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంకాలం 4:30 నుండి 6:30 వరకు జరుగును. కావున యవనస్తులందరూ సకాలం రావాల్సిందిగా కోరుచున్నాం. తల్లిదండ్రులారా, మీ యవన బిడ్డలను సీసీఎఫ్ కార్యక్రమం పంపి వారి ఆత్మీయ ఎదుగుదలకు తోడ్పడవలసిందిగా మనం చేర్చున్నాము. ఈరోజు జరుగు సీసీఎఫ్ కార్యక్రమంలో స్పీకర్గాను శ్రీ బి ప్రసాద్ గారు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, అదేవిధంగా చైర్మన్గాను శ్రీ ప్రీ దినకర్ గారు, ఎక్స్సీసీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఏర్పాటు చేయబడినారు. లేవ్ ఆన్ యూట్యూబ్ సీసీఎఫ్ ఛానల్ ఇట్లు క్రీస్తేవలో శ్రీమతి ఆర్ బిఎల్ జ్యోతి భాస్కర్ సీసీఎఫ్ డైరెక్టర్, శ్రీ పి రోహిత్ ఎబిఎల్ సీసీఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్, సీసీఎఫ్ కమిటీ మరియు సభ్యులు. ఇంగ్లీష్ ఆరాధన కార్యక్రమం నందు ఈరోజు చైర్మన్గాను రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు ఏర్పాటు చేయబడినారు. అదేవిధంగా వర్తమానం కోసం మిస్టర్ బిఎఫ్ బ్యాంకిన్ గారు ఏర్పాటు చేయబడినారు. బైబిల్ పఠనం కోసం మిస్టర్ కె శాంసన్ పాల్ గారు, ప్రార్థన కోసం డాక్టర్ పి ప్రతిమారాయ్ గారు ఏర్పాటు చేయబడినారు. కోల్స్ బ్యాప్టిస్ట్ మెన్స్ ఫెలోషిప్ యొక్క ప్రకటన. క్రీస్తునందు ప్రేమైన సంఘమా, యేసుక్రీస్తు నామమున శుభములు. సోమవారం 5/5/2024 సాయంకాలం 6:30 మన సంఘ ఆవరణంలో మెన్స్ ఫెలోషిప్ కార్యక్రమం జరుగును. అందులో దైవవర్తమును అందించడానికి ఏర్పాటు చేయబడిన వారు రెవరెండ్ జి కిషోర్ కుమార్ గారు. కావున పురుషులందరూ కూడా ఈ కార్యక్రమం వచ్చి దీవెనలు పొందవలసిందిగా కోరుచున్నాము. ఇట్లు క్రీస్తు సేవలో చైర్మన్ శ్రీ ఆర్పి రాజారావు, సెక్రటరీ ఏ జోనతన్ మరియు మెన్స్ ఫెలోషిప్ సభ్యులు. బుధవారం సాయంకాలం 7:00 బైబిల్ స్టడీ కార్యక్రమం ఉంటుంది. ఇందులో బైబిల్ స్టడీ కార్యక్రమంను మన సంఘ కాపరి రెవరెండ్ ఎస్జే జీవన్ రావు గారు నడిపించారు. గురువారం సాయంకాలం 4:30 నుండి 6:30 వరకు కోల్స్ క్లినిక్ ఆవరణం కోల్స్ క్లినిక్ జరుగును. ఇందులో ఎంతో మంది అనుభవజ్ఞ డాక్టర్స్ అందుబాటులో ఉన్నారని తెలియజేయడం అనేది ముఖ్యంగా గత వారంలో పాల్గొన్నటువంటి డాక్టర్స్ అండ్ వాలంటీర్స్ అందరికీ కూడా స్టాండింగ్ కమిటీ పక్షంలో మరొకసారి వందనములు. శుక్రవారము ప్రార్థనా సహవాసం వారి యొక్క ప్రకటన. 10/5/2024 శుక్రవారం మధ్యాహ్నం 12:00 నుండి 3:00 వరకు జరుగు ఉపవాస ప్రార్థన కోడికలో నాయకురాలుగాను శ్రీమతి డి చిట్టమ్మరాజు గారు మరియు వాక్య సందేశం కొరకు శ్రీమతి డాక్టర్ పి సుచిత్ర విజయ్ కుమార్ గారు ఏర్పాటు చేయబడినారు. కావున ఆసక్తి గల వారు ప్రార్థన పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. ఇటు క్రీస్తువులో ప్రార్థన సహవాసం వారు శనివారం 7:00 కోయర్ ప్రాక్టీస్, ఆదివారం ఉదయకాలం సండే స్కూల్ కార్యక్రమం జరుగును. వచ్చే వారము ఉదయకాలం ఆరాధనలో 7:00 ఆరాధన కార్యక్రమంలో అధ్యక్షులుగాను రెవరెండ్ ఎస్జే జీవన్ రావు గారు, అదేవిధంగా వర్తమానం కోసం రెవరెండ్ అనిల్ కుమార్ శామ్యుల్ గారు, బైబిల్ పఠనం కోసం శ్రీ కె సూర్యప్రకాశ్ రాజు గారు, ప్రార్థన కోసం శ్రీ పిఈ సదానందం గారు, అదేవిధంగా కానుకల కోసం ప్రార్థన ల్యాన్స్ నాగభూషణం గారు ఏర్పాటు చేయబడినారు. దయచేసి ఒక మూడు వెడ్డింగ్ అనౌన్స్మెంట్ని గమనించాం. కందుకూరి హోలీ మ్యాట్రిమనీ. వి సోలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ ఆన్ ద ఆస్పిషియస్ అకేషన్ ఆఫ్ హోలీ మ్యాట్రిమనీ ఆఫ్ అవర్ ఎల్డెస్ట్ సన్ టోనీ సందీప్ ఎంటెక్
పెటర్నల్ పేరెంట్స్ లేట్ ఎన్ నాగరత్నమ్మ, లేట్ కె రూబెన్. మెటర్నల్ పేరెంట్స్ లేట్ కేసీ లూసియమ్మ, లేట్ బి నతనెల్ విత్ స్ఫూర్తి బీటెక్, యంగెస్ట్ డాటర్ ఆఫ్ మిసెస్ ఆర్ఈ స్వప్నలత స్వర్ణలత, మిస్టర్ బి మనోహర్ రావు. ఆన్ వెన్స్డే ఫ్రైడే 10th May 2024 అట్ 10:30 AM వెన్యూ ఎస్ఎస్ గార్డెన్ అందికొట్కు రోడ్ కర్నూలు, టు బి సోలనైజ్డ్ బై రెవరెండ్ గంట కర్ణసాగర్, లార్డ్స్ మెసేజ్ బై రెవరెండ్ డాక్టర్ ఐజక్ శామ్యుయల్ గారు, ఇన్వైటెడ్ బై మిసెస్ బి విజయ కుమారి, మిస్టర్ కె దానంరాజు, విత్ బెస్ట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ నియర్ అండ్ డియర్. ఇది చివరి ప్రకటన. పూలదాసి హోలీ మ్యాట్రిమనీ. వి సోలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ విత్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఆన్ ద ఆస్పీషియస్ అకేషన్ ఆఫ్ ద మ్యారేజ్ ఆఫ్ అవర్ ఓన్లీ సన్, గ్రాండ్ సన్ ఆఫ్ లేట్ ఆకిబోగ లక్ష్మీకాంతమ్మ టీచర్, లేట్ పూలదాస్ దేవదాసు టీచర్, చిరంజీవి పి లక్ష్మీ ప్రసన్న బాబు బీటెక్ బ్యాంక్ పిఓ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ విత్ చిరంజీవి సౌభాగ్యవతి బి బ్యూలా అగ్రికల్చర్ బిఎస్సి బ్యాంక్ పిఓ కర్ణాటక గ్రామీణ బ్యాంక్, డాటర్ ఆఫ్ శ్రీమతి సుగుణ అండ్ శ్రీ బిరుడుల యేసురత్నం శారదా కాలనీ గుంటూరు. ఆన్ థర్స్డే 23rd May 2024 అట్ 11 AM వెన్యూ కింగ్స్ ప్యాలెస్ గ్రాండ్ కన్వెన్షన్ నియర్ పెద్దపాడు కోడుమూరుడు కర్నూలు, టు బి ప్రిసైడెడ్ బై ఎస్ఏ జీవన్రావు గారు, లార్డ్స్ మెసేజ్ బై బ్రదర్ ఎం ప్రకాష్ రాజు గారు, సోలనైజర్ బై రెవరెండ్ ఆర్ అనిల్ కుమార్ శామ్యుయల్ గారు, రెవరెండ్ కాన్సక్రేషన్ బై రెవరెండ్ పి ఇమాన్యుయల్ గారు. యువర్స్ శ్రీమతి ఏ రాజేశ్వరమ్మ ఎస్జీ టీచర్, శ్రీ పి లక్ష్మీకాంతరావు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ విత్ బ్లెస్డ్ కాన్సన్స్ ఫ్రమ్ శ్రీమతి అండ్ శ్రీ పి దేవప్రసాదరావు రిటైర్డ్ టీచర్ అండ్ పూలదాస్ ఆకపోక ఫ్యామిలీస్ నియర్ అండ్ డియర్. ఇది మొదటి ప్రకటన. అనదర్ వెడ్డింగ్ అనౌన్స్మెంట్, మిస్టర్ ఎన్డి థియోఫిలిస్, మిస్టర్ సుమతి ఎన్ఆర్ నగర్ కర్నూలు, కార్డియలీ సోలిసిట్ యువర్ గ్రేషియస్ ప్రెజెన్స్ అండ్ ప్రేయర్స్ ఆన్ ద హ్యాపీ ఆకేషన్ ఆఫ్ ద హోలీ మ్యాట్రిమోనీ ఆఫ్ దియర్ ఎల్డెస్ట్ డాటర్ ప్రియంవద విత్ డేవిడ్సన్, యంగస్ సన్ ఆఫ్ లేట్ పివై పాల్ మిస్టర్ లలిత మాబ్నార్. ఆన్ ట్యూస్డే ద 7th May 2024 అట్ 10:30 AM అట్ కల్వరి మెనోనైట్ బ్రదరన్ చర్చ్ బ్రదరన్ చర్చ్ మిషన్ కాంపౌండ్ మాబ్నార్, టు బి సోలనైజ్డ్ బై రెవరెండ్ ఎస్ వరప్రసాద్, రెవరెండ్ కె డానియల్ సుధీర్, రెవరెండ్ పి మ్యారియన్, రెవరెండ్ సిఎస్ జోయల్, రెవరెండ్ ఎంజే జాషువా, రెవరెండ్ ఎస్జే జీవన్ రావు. వెడ్డింగ్ బ్యాంక్వెట్ 1 PM ఆన్వర్డ్స్ అట్ సుదర్శన్ ఫంక్షన్ హాల్ నియర్ ఎల్ఐసి ఆఫీస్ మామ్నార్ విత్ బెస్ట్ కాంపిటెన్స్ ఫ్రమ్ నియర్ అండ్ ఇయర్. ఇది చివరి ప్రకటన. అదేవిధంగా ప్రతి వారం కూడా మన సంఘాన్ని ప్రేమించి కమ్యూనిటీ హాల్ నిమిత్తము ఈ వారం కూడా కొంతమంది స్పాన్సర్ చేశారు. కె శిరీష పద్మనాభుడు గారు 1000 రూపీస్ స్పాన్సర్ చేయడం జరిగినది సంఘాన్ని ప్రేమించి. అదేవిధంగా శ్రీ కె సాధు సుందర్ గారు, అదేవిధంగా శ్రీమతి కె లక్ష్మీదేవి గారు కోల్స్ కాంపౌండ్ వారు కూడా మన సంఘాన్ని ప్రేమించి కమ్యూనిటీ హాల్ నిమిత్తము 5000 రూపాయలు స్పాన్సర్ చేయడం జరిగినది. మరొకరు ఇన్ లవింగ్ మెమరీ ఆఫ్ దేర్ గ్రాండ్ పేరెంట్స్ దాసరి డేవిడ్ మరియమ్మ గారులని జ్ఞాపకం చేసుకుంటూ వారి యొక్క గ్రాండ్ డాటర్ డి మేరీ లారెన్స్ దాసరి సుదర్శనం దాసరి దేవమ్మ గారి కుమార్తె డి మేరీ లారెన్స్ గారు మన సంఘాన్ని ప్రేమించి వారి గ్రాండ్ పేరెంట్స్ జ్ఞాపకం చేసుకుంటూ 20,000 రూపీస్ మనకు మరి చర్చికి స్పాన్సర్ చేయడం జరిగినది కమ్యూనిటీ హాల్ నిమిత్తం. మన మధ్యలో మరి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా కర్నూలు మరి డిస్టిక్లో ఎంపీగా కంటెస్ట్ చేసినటువంటి శ్రీ రాంపోలయ్య గారు ఉన్నారు. వారు కర్నూలు ఈ సంవత్సరం 2024 ఎలక్షన్స్లో ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. దయచేసి వారికి ఒక 2 నిమిషాలు మనం అవకాశం ఇచ్చి వాళ్ళు అప్పీల్ చేస్తుందిగా కోరుచున్నాం. నా పేరు రాంపల్ యాదవ్ అండి. నేను ఉండేది కొత్తపేటలోనే, చదువుకునేది కోల్స్ కాలేజీ ఎస్టీపీసీ కాలేజీలో చదువుకున్నాను. మన కోల్స్ కాలేజీ గ్రౌండ్ అప్పుడు కబ్జా విషయంలో కూడా వేరే వాళ్ళు వచ్చినప్పుడు నేను కూడా దీక్షలో కూర్చొని మన చర్చికి తరఫున దీక్షలో కూర్చొని నేను కూడా అన్నీ చేశాను. కాబట్టి నేను కాంగ్రెస్ ఎంపీగా పోటీ చేస్తున్నాను. మీరు నన్ను ఆశీర్వదించి ప్రేట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను తెలియదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ప్రార్థన చేస్తాను. బహోన్నతుడా,
గొప్ప దేవ, నీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలన మీ పరిశుద్ధ మందిరంలో మిమ్మల్ని ఆరాధించే కృప మాకు దయచేశారు, నీకు స్తోత్రాలయ్యా. మరి ఈ సమయాన శ్రీ రాంపులే గారి కొరకు ప్రత్యేకించి ప్రార్థన చేస్తుంటున్నా. ఈ ఉద్దేశం చేత ఈ ప్రాంతానికి వచ్చి మందిరంలో ఉన్నటువంటి తన సంఘాన్ని అడ్రస్ చేస్తూ అప్పీల్ చేస్తూ ఉన్నాడు. ఆ ఉద్దేశం మీరు ఎరుగుదురు, కనికరించండి, మీరే దీవించండి. మీ చిత్తానుసారంగా మీ బిడ్డ యొక్క ప్రతి ప్రయత్నాన్ని మీరు ఆశీర్వదించండి. సంఘం, సమాజం, దేశం అద్భుతమైనటువంటి బాటిల్లో ముందుకు వెళ్ళటానికి, ఉజ్వల భవిష్యత్తు చూడగలగటానికి మీరే కృప చూపించి సహాయం చేయమని, మీ కృప కాపుదల దయచేయమని, మీ మెండైనటువంటి ఆశీర్వాదం నానా శ్రీ రాంపులే గారి పైన తను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నం అంతటిపై మీరే కృప చూపించి దీవించమని, ఎలక్ట్రల్ ప్రాసెస్ అంతటిని మీ చేతికి సమర్పిస్తూ దీవించి మీరు మహింపొందుమని యేసు క్రీస్తు శక్తిగల నామంలో ప్రార్థిస్తుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. ప్రియ సంఘమా, మరి ఈ సమయంలో మరి సంఘాన్ని మరి ఉద్దేశించి కొన్ని విషయాలు మనతో పంచుకోవటగాను శ్రీ ఏడియల్ లింకన్ గారు సంఘ ప్రెసిడెంట్ గారిని ముందుకు ఆహ్వానిస్తుంటారు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మీ అందరికీ ప్రభునామమున శుభములు తెలియజేస్తూ ఉంటున్నాం. మరి గతకాలమంతా ప్రభువును కాచి కాపాడి సంరక్షించి మరి ఈరోజు ఆలయంలో మనము ఆరాధించుకున్నటకు దేవుడిచ్చినటువంటి కృపను బట్టి మరొకసారికి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాను. మరి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, క్రమమైన స్టాండింగ్ కమిటీ, క్రమమైన జనరల్ బాడీకి సంబంధించిన అనౌన్స్మెంట్ చేయడానికి నేను మీ ముందు నిలిచి ఉన్నాను. మరి ఈ నెల 6వ తేదీన సోమవారం, మొదటి ఆదివారము తర్వాత వచ్చు సోమవారమును క్రమమైన స్టాండింగ్ కమిటీ జరుగుతుంది. అంటే రేపు క్రమమైన స్టాండింగ్ కమిటీ 6వ తేదీ జరుగుతుంది. అలానే మే 8 బుధవారము క్రమమైన జనరల్ బాడీ జరుగుతుంది 6:30 గంటలకి. కనుక సంఘస్థులకి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. కనుక స్టాండింగ్ కమిటీ రేపు జరుగుతుంది. 8వ తేదీ మాత్రం సంఘ సభ్యులందరికీ, అంటే క్రమమైన సభ్యులందరికీ తెలియజేయడం ఏమనగా, జనరల్ బాడీ, క్రమమైన జనరల్ బాడీ జరుగుతుంది 6:30 గంటలకు. మీరందరూ ప్రార్థన పూర్వకంగా పాల్గొనవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. క్రమమైన సభ్యులు అనగా మరి మీ ఓటర్ లిస్ట్లో మీ పేరు ఉన్నటువంటి వారు, వారే క్రమమైన సభ్యులు. వారు వచ్చి జనరల్ బాడీలో పాల్గొంటారు. మీకు ఐడెంటిటీ కార్డ్స్ కూడా ఇంటికి పంపించడం జరుగుతుంది. ఏదైనా కారణం వల్ల ఐడెంటిటీ కార్డ్స్ మీకు రాకపోతే మీరు డైరెక్ట్గా మీటింగ్కి వచ్చేయచ్చు. మీరు క్రమమైన సభ్యులైతే ఇక్కడికి వచ్చి మీరు మీ ఐడెంటిటీ కార్డ్స్ కూడా పొందవచ్చు. అలా చాలా రేర్గా జరుగుతుంది, బట్ అన్ని కార్డ్స్ మీకు పంపించడం జరుగుతాయి. ఇది మన యొక్క క్రమమైన జనరల్ బాడీకి సంబంధించినటువంటి ప్రకటన నేను మీకు చేస్తున్నాను. దయచేసి గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దట్స్ ఆల్. రెండవదిగా, నిన్న మరి VBS కార్యక్రమం మహా అద్భుతంగా జరిగింది. మరి గత 10 రోజులుగా VBS కార్యక్రమాలు జరిగాయి. దాదాపు 500కు పైగా మరి పిల్లలు పాల్గొన్నారు. మరి టీచర్స్, వాలంటీర్స్, కన్వీనర్స్, కోఆర్డినేటర్స్ అందరూ మరి ఎంతో కృషి చేసి సంఘ కాపర్ల యొక్క ఆధ్వర్యంలో, సంఘ స్టాండింగ్ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగించారు. మరి సండే స్కూల్ సూపరింటెండెంట్ మన దేవ మనోరాజ్ గారు, వైస్ సూపరింటెండెంట్ సుధీర్ జార్జ్ గారు, మరి వారి బృందము, కోఆర్డినేటర్ అయిన తర్వాత కన్వీనర్స్, ముఖ్యంగా టీచర్స్ ఈ 10 రోజులు మంచిగా తీర్చిదిద్ది మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. నిన్న ఉదయాన ర్యాలీ కూడా జరిగింది. నిన్న రాత్రి మంచి ప్రోగ్రామ్స్ జరిగారు. కాబట్టి దీన్ని బట్టి ప్రభువుకు మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి వారిని అందరినీ అభినందిస్తూ మీరు గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాము.
మరి 500 మందికి పెరిగారు. ఇప్పుడు సండే స్కూల్ చిల్డ్రన్ 500 పెరిగారు మనం. మరి ఇంకొక 4 నెలల్లో ఇంకొక 500 పెరుగుతారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బై ద ఎండ్ ఆఫ్ ది ఇయర్ వీ షుడ్ హ్యావ్ బై సెప్టెంబర్ లెక్కంతా మనకి 1000 మంది సండే స్కూల్. చాలామంది సండే స్కూల్కి పంపటం లేదండి. దయచేసి మీ పిల్లల్ని సండే స్కూల్కి పంపించాల్సిందిగా మనం చేస్తున్నాం. దట్స్ అనదర్ థింగ్. రెండవది వచ్చేసి కానుకలకు సంబంధించిన విషయాలు. కానుకలు పడతారు కదా, కానుకలు పట్టేటప్పుడు మరి ఆయన తర్వాత బల్లకు సంబంధించి ఒక మన సంఘవాణిలో కొన్ని పేర్లు వేసి ఉంటాం. ఇవన్నీ ఈ కానుకలు పట్టే కార్యక్రమము, ఈ బల్ల కార్యక్రమానికి చేయడానికి మనకు 4 పరిచారకులు 4 పరిచారికలు ఉంటారు. 4 డీకన్స్ అండ్ డీకనసెస్ ఉంటారు. కానీ సంఘం పెరిగిపోయింది కనుక చాలామంది వస్తారు కాబట్టి 4 డీకన్స్ సరిపోరు అనేటువంటి ఉద్దేశంతో గతంలో నేనున్నప్పుడు ఒక చిన్న మార్పు చేసి సహాయకులు అని పెట్టాం. సహాయకులు అంటే ఈ 4కి సహాయం చేసేదానికి అని మనం కొంతమందిని యాడ్ చేసి, అంటే 4 వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఎక్కువ పని ఉన్నప్పుడు ఎవరు వెళ్ళాలా మేమా అని అనుకోకుండా, పాస్టర్స్ కూడా ఒక సందిగ్ధమైన పరిస్థితి రాకుండా ఒక లిస్ట్ వేసేస్తాము సహాయకులుగా మనం. కనుక ఈ సంవత్సరానికి ఈ 2 నెలలకి కానీ సహాయకులుగా వేసినటువంటి వాళ్ళు కొంచెం గమనించాలి. ఎస్ సద్గుణం గారు, తర్వాత ఆర్పి రాజారావు గారు, తర్వాత పిఎస్ జస్టిన్ గారు, ఆర్ ప్రసన్న కుమార్, ఆర్ రవికుమార్, శ్రీమతి ఆర్ మేరీ మ్యాగ్దలిన్ హెవిలాన్, జి వసంత గ్లోరీ, డి సుధా శాంసన్, కెఏ శోభా భాస్కర్, ఎన్ రాజేశ్వరమ్మ దేవరాజు, చిట్టమ్మ రాజు, అన్నమ్మ శేఖర్, సుజాత వెంకట స్వామి గారు, అలానే శ్రీమతి బ్లాండిన నాగన్న గారు, శ్రీ పి రాజమ్మ అబ్రహం గారు, పి రాజరత్నం, పి పుల్లంరాజు, ఇవి కొన్ని పేర్లు వేసాం. అంటే ఇక్కడ ఏంటంటే సహాయకులు అని అన్నప్పుడు 4 డీకన్స్ వచ్చిన తర్వాత వారు వారి యొక్క కర్రలను తీసుకున్న తర్వాత ఇంకా కొంతమంది వచ్చి తీసుకోండి అని కనుక అప్పుడు కూడా కర్రలు అంటే అవన్నీ చందా మరి అవి అయిపోయినప్పుడు మరి మొట్టమొదటి ప్రిఫరెన్స్ మాత్రం డీకన్స్ తీసుకుంటారండి. డీకన్స్ డీకనస్లు చేస్తారు. తర్వాత ఎక్కువ మందిని ఎందుకు వేస్తామంటే మనం 2 ఆరాధనలు ఉన్నాయి కాబట్టి వేస్తాం. కాబట్టి ఈ 16 మంది వేసాం. 16 మంది ఒకే ఆదివారం ఒక పొద్దున వచ్చేసి మధ్యాహ్నం రాకపోతే 16 మందికి ఇక్కడ పని లేదు. 16 మందికి కనుక కొంతమంది మీరు డివైడ్ కాండి, మార్నింగ్ కొంతమంది రండి, మధ్యాహ్నం 10 o'clock ఆరాధన కొంతమంది రండి, అప్పుడు అందరికీ అవకాశం వస్తుంది. ఎవరికి ఒక ఇన్కన్వీనియన్స్ లేకుండా ఉంటుంది కాబట్టి గమనించాల్సిందిగా మనం చేస్తున్నాం. తర్వాత ఇంకోటి ఏంటంటే పేర్లు లేనటువంటి వారు, అంటే ఇందులో పేర్లు లేకుండా ఉన్నటువంటి వారు కూడా మీ అవకాశాన్ని బట్టి, అంటే ఎవరు రాలేదనుకోండి, అలాంటప్పుడు ఎవరైనా వాలంటీర్ చేయొచ్చు. ఇంతకుముందు పనిచేసిన డీకన్స్ కానీ పెద్దలు కానీ సంఘ పెద్దలు వచ్చి ఈ కానుకలు పట్టవచ్చును. కనుక ఈ విషయాన్ని గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాం. దీన్ని ఇంకా కొంచెం మానిటర్ చేయాలా మనము, దయచేసి గమనించాలి. సహాయకులు అంటే ఈ డీకన్స్ లేనప్పుడు అవసరం ఉన్న వాళ్ళని మేము వచ్చి సహాయం చేస్తామని చెప్పడానికి అది ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. కనుక దయచేసి గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. తర్వాత ఇంకా విషయాలు ఇంకా చాలా ఉన్నాయి, అవి నెక్స్ట్ మరి వీక్లో మనం మాట్లాడుకుంటాం. కనుక జనరల్ బాడీకి రండి, జనరల్ బాడీలో కూడా అనేక విషయాలు మనకు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మరి గతంలో మీకు ప్రకటన చేసినట్టుగా మనకు ఒక ఇన్కమ్ ట్యాక్స్ సమస్య ఉంది అని. కనుక ఆ ఇన్కమ్ ట్యాక్స్ సమస్యకు మీరందరూ బాగా ప్రార్థించారు. మనకు పాజిటివ్గా థింగ్స్ మూవ్ అవుతూ ఉన్నాయి. దేవుడు మనకు అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కాబట్టి మీరందరూ ఇంకా అలానే ప్రార్థిస్తుండండి. ఇంకా ఫైనల్ కొలిక్కి మనకి ఇంకా రాలేదు. ఆఖరిగా మనకి రావాల్సిన పేపర్స్ మన చేతికి ఇంకా రాలేదు. ఏది ఏమైనా మనకి ఒక వెసులుబాటు అయితే ఉంది కాబట్టి ఒక అప్పీల్కి వెళ్ళాం, అప్పీల్ యాక్సెప్ట్ చేయబడింది. తర్వాత నేను స్టేకి వెళ్తున్నాం, దాన్ని కూడా ఒక ప్రాసెస్లో ఉంది. ఎన్నికల సమయంలో మరి ఆ విషయాలకు ఇంకా పూర్తి సమాచారం మనకు రావటం లేదు. ఒకవేళ మనం వెళ్లకుండా ఉండి ఉండింటే మన అకౌంట్స్ సీజ్ అయ్యే పరిస్థితి ఉండేది. అలా కాకుండా దేవుడు మనల్ని కాపాడాడు. మరి ప్రస్తుతం మనకు ప్రస్తుతానికి సమస్య లేదు. అంత మాత్రానికి సమస్య అయిపోయింది అనుకోవడానికి వీల్లేదు. కాబట్టి మనం ప్రార్థిస్తూ ఉండాలా. రాను కాలంలో ఇవన్నీ కూడా దేవుడు సమకూర్చి మరి అన్నిటినీ మరి సాల్వ్ చేస్తారనే విశ్వాసంతో మనకు ముందుకు వెళ్దాం. దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనం ఆందోళన పడాల్సిన అవసరం ఏమీ లేదండి. థ్యాంక్ యూ సో మచ్.
అందరం లేచి నిలిచిందా? సెలవు కీర్తన ఆశీర్వాదం, అనంతరం ప్రభు బలలు పాల్గొంది. తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం, సకల ఆశీర్వాదాలు చేరువచ్చినటువంటి మనందరి పైన, సార్వత్రిక సంఘంపై ఇప్పుడు సదాకాలం తోడేండును గాక. ఆమేన్. సమాధానము కలుగ చేయుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్,
ప్రేమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాలన దేవుని అద్భుతమైన కృపలో పరిశుద్ధ ప్రభువును స్తుతించి ఆరాధించే ఈ శ్రేష్టమైన తరుణాన్ని దేవుడు మనకు దయచేశాడు. ప్రభు వల్ల ఆనియందు విశ్వాసం వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భాగ్యం. దేవుని ప్రేమను సర్వ మానవాళికి కనపరిచిన రీతి ఎంత గొప్పది. ఈ బలులో పాల్గొంటున్న ప్రతిసారి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనము తలపోయటానికి, ఆయన జీవితం మన ఎదుట ఎంత మాదిరికరంగా ఉందో దానిని ఆలోచించి సమర్పణతో కృతజ్ఞతతో ఇందులో పాల్గొనటానికి దేవుడు ఒక చక్కని ఆహ్వానాన్ని ఇస్తూ ఉంటున్నాడు. ఈ బలిలో పాల్గొంటున్న ప్రతిసారి మన హృదయాలను పరీక్షించుకొని మన జీవితాన్ని పరిశీలించి దేవుని వాక్యపు వెలుగులో సరి చేసుకోవటానికి కృతజ్ఞతతో ఆయన పాదాల చెంత జీవితాలు సమర్పిస్తూ ఆయనను ఆరాధించడానికి దేవుడిచ్చినటువంటి ఒక చక్కని తరుణం. ఈ బల్ల ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని ఈరోజు దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, వీఆర్ పార్టేకర్స్ ఆఫ్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పి, దేవుని యొక్క శరీరం, ప్రభు యేసుక్రీస్తు యొక్క శరీరాన్ని ఆయన రక్తంలో మనము పారిభాగస్థులమవుతున్నామన్నటువంటి వాక్యాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. కనుక ఇందులో పాల్గొంటున్న ప్రతిసారి మరి దయచేసి రండి, ప్రార్థన పూర్వకంగా ఇందులో పాల్గొందాం, మరి భయభక్తులతో ఇందులో పాల్గొందాం, అనాలోచనగైతే ఇందులో పాల్గొనటానికి వీలు లేదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఎక్కడ మనం ఉన్నా కానీ మరి మందిర ప్రాంగణంలో ప్రియులారా ఈ బలిలో పాల్గొంటున్నప్పుడు ఇది ప్రభు బలని, ఇది ఒక ప్రేమ బలని, ఇది పరిశుద్ధ బలని గుర్తించుకొని ఇందులో మనం పాల్గొందాం. అందరం కలిసి దయచేసి రండి 276వ కీర్తన, మనసయాత్మ తేజరిలుమ అలంకరించు కనుము పాపమంత వీడుమ అన్నటువంటి పాటను కలిసి పాడదాం. మనసయాత్మ తేజరిల్లుమా అలంకరించు కొనుము పాపమంత వీడుమా. వినుము నేడు యేసు నీకు ఘనముగాను విందు చేసి యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వలన ఆయన కృత నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడెల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీనిని చేయడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలనిది త్రాగినప్పుడెల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరంను గూర్చియు రక్తంను గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి
ఆ రొట్టెను తిని ఆ పాత్రలునిది త్రాగవలెను. ప్రభు యొక్క శరీరానికి సూచనగా ఉన్నటువంటి రొట్టె నిమిత్తమై ప్రార్థించటకు శ్రీ సద్గుణంగా ఆహ్వానిస్తున్నాను. ప్రభు యొక్క రక్తానికి సూచనగా ఉన్నటువంటి ద్రాక్షరసం నిమిత్తమై ప్రార్థించటకు శ్రీమతి సుశీలా దేవన్ గారిని ఆహ్వానిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధులైన మా ప్రభు కృపగల తండ్రి, గత పరిశుద్ధమైన నుండి ప్రభు నేటి వరకు మమ్మల్ని కాపాడి నీ పరిశుద్ధ సన్నిధిలో చేర్చిన విధానం బట్టి స్తోత్రాలు. నీ వాక్యాన్ని వింటని ప్రభు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనా చెల్లిస్తుంటున్నాం. అవును ప్రభు, అన్ని రాజులు ప్రభు మీరు వాడుకొని తండ్రి గొప్పవానిగా చేసిన విధానం బట్టి స్తోత్రాలు. మా తండ్రి, మా దోషాలను మా పాపాలను క్షమించిన దేవుడే ఉంటున్నందుకు వందనా చెల్లిస్తుంటున్నాం. మేమేమే ఉంటున్నాం ప్రభు, మమ్మల్ని మేము పరీక్షించుకొని నీ పరిశుద్ధ బలిలో పాల్గొనడానికి ప్రభు మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి కూడా వందనా చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, అయోగ్యంగా తీసుకోకుండా తండ్రి మా ప్రభు మమ్మల్ని దూరపరచమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, కనికరించండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరు చేసిన త్యాగాన్ని బట్టి మా ప్రభు మా పాప పరిహారాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దయగల తండ్రి, మీరు కార్చిన రక్తం ద్వారా మీ శరీరం ద్వారా తండ్రి మాకు స్వస్థత కలుగుతున్నదని నమ్మకాన్ని మాకు కలిగిస్తున్న విధానం బట్టి స్తోత్రాలు. నీ విశ్వాసంలో దృఢంగా ఉండటానికి సహాయం దయచేయండి. మా తండ్రి, ఈ రొట్టెను పూజిస్తుండగా తండ్రి మా శరీరాల్లోని ప్రతి రుగ్మతను తీసివేయండి, బలహీనత నుంచి తప్పించమని వేడుకుంటున్నాం. నీ తండ్రి, మీ శరీరానికి సాదృశ్యమైన రొట్టెను ప్రభు మేము పూజిస్తుండగా ఎలాంటి ప్రభు శోధనలు బాధలు లేకుండా ప్రభు తప్పించమని సిద్ధపడిన వారిని ప్రభు మీరు బలపరిచి ఆశీర్వదించమని, జరుగుతున్న కార్యమంతా నీ సేవకుని ద్వారా జరిగించమని మా ప్రభును క్రీస్తు పేరు వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ప్రార్థించుకుందాము. ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణుడా, కనికరంగల గొప్ప దేవ, ఘనమైనటువంటి మా ప్రభు, మహిమగల రాజ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నిత్య నివాసి, నీకే స్తోత్రములు దేవ. ఏసయ్య, ఏప్రిల్ నెలంతట్లో నీ సన్నిధి నీ యొక్క కాపుదల ఉంచి మరి మే మాసములో నీ పరిశుద్ధతనమందు మా సంఘమంతయు చేరి నిన్ను స్తుతించుటకును, నిన్ను ఆరాధించుటకును, నిన్ను కీర్తించుటకును, నీ శ్రేష్టమైన వాక్యమును వినుటకు మాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అవును దేవాన్యుడైనటువంటి కోరేష్ రాజును మరి మీరు ప్రేరేపించి మరి నా తండ్రి నీ పరిశుద్ధ మందిరాలను కట్టుటకు మరి ఎజ్రాకు నెహెమ్యాకు సెలవిచ్చినటువంటి దేవా, నీకే స్తోత్రంలో దేవ. అవును తండ్రి, నీ పరిశుద్ధ మందిరాన్ని మేము ఎల్లవేళలందు ఘనపరిచేటువంటి కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం. నీ పరిశుద్ధమైన వాక్యమును మా హృదయంలో ఉంచుకొని నీ పరిశుద్ధ వాక్య తలంపులతో నానాయన నీ యొక్క ఆత్మీయ జీవితంలో మమ్మల్ని నడిపించమని వేడుకొంచున్నాం. ఏసా, నీకే స్తోత్రములు. పరిశుద్ధమైనటువంటి దేవ, పాపులమైనటువంటి మా కొరకు నా తండ్రి దివి నుండి భూమికి వచ్చి ఆకాశమును భూమికి మధ్యలో వేలాడి నీ పరిశుద్ధమైనటువంటి రక్తాన్ని మా పాపుల కొరకు మీరు నా తండ్రి మరి నానాయన ప్రోక్షించి నా తండ్రి నీ రక్తాన్నంతా మరి మా పాపముల కొరకు ప్రతి రక్త బిందువును కార్చినటువంటి దేవా, నీకే స్తోత్రములయ్యా. నీ శిల్వ రక్తాన్ని మేము ఎల్ల వేలలందు నా తండ్రి నిన్ను పూజించేటువంటి కృపను దయచేయండి. అవును దేవా, నీ పరిశుద్ధమైనటువంటి రక్తం ద్వారా రక్షణను మరి పాపముల నిమిత్తం విడుదలను మరి అనారోగ్యముల నుండి స్వస్థతను నా తండ్రి ప్రతి విధమైనటువంటి సమస్యల నుండి సమాధానాన్ని అనుగ్రహించేటువంటి రక్తానికి ఎలవేళ్లందు వేలాది వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం దేవాయస్. మరి నీ యొక్క పుణ్యమైనటువంటి పరిశుద్ధ రక్తాన్ని మేము జ్ఞాపకం చేసుకొని రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని యోగ్యమైన మనసుతో స్వీకరించి నా తండ్రి నీ యొక్క పరిశుద్ధమైనటువంటి మరి దీవెనలను కృపలను మాపై మెండుగా కృమరించమని మరి మా సంఘాన్ని అంతటినీ నీ చేతులకు అప్పగిస్తూ ఈ పునరుత్థాన దీవెనలను ఆశీర్వాదములు మాపై మెండుగా కృమరించమని త్వరగా రానయ్యున్న నజరేయుడైన యేసయ్య పేరిట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ సంఘమా, తిరిగందరం కలిసి 276వ కీర్తన మొదటి చరణం నుంచి మనం పాడుచుండగా, కృపా సాధనాలు మరి పరిచారకులు పరిచారకురాలు మంది చెందుకు తీసుకుని వస్తారు. ప్రార్థన అనంతరం అందరం కలిసి మనము అందులో పాల్గొందాం.
811 ఆంధ్ర క్రైస్తవ కీర్తన. సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తులువల మధ్యలో వ్రేలాడిన యేసు, అందరం కలిసి పాట పాడు.
Yeah.
ప్రార్థన. మహాఘనుడ, నమ్మకమైనటువంటి మా దేవ, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. ఈ చక్కని ఆరాధన సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. విశ్వాస సమాజంగా చేరి సిలువను జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకై ప్రభు అయిన యేసుక్రీస్తు గావించిన ఆ ఉన్నతమైన ఉత్కృష్టమైన త్యాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మా కొరకు అప్పగింపబడినటువంటి ఆయన పుణ్య శరీరాన్ని బట్టి వందనాలయ్యా. సూచనగా ఈ రొట్టెను స్వీకరిస్తుండగా మా జీవితాలను పవిత్రపరచండి, మా జీవితాలను మీ ఆత్మ చేత నింపండి. మీ మహిమార్థమై మీ సేవ కొరకు తిరిగా ప్రతిష్ఠించి మీ సాధనాలుగా నిలబెట్టమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. మహోన్నతుడా, జీవాధిపతి, నీకు స్తోత్రాలు. కలువరి సిలువలో మా కొరకే చిందింపబడ్డ యేసయ్య పుణ్య రక్తాన్ని బట్టి నీకు వందనాలయ్యా.
సిలువను చేరే ఈ భాగ్యం, రక్షణను అనుభవించే ఈ గొప్ప ఈ కృప మీరు మాకు దయచేశారు. ఏసయ్య రుధిరధారలే మమ్మను పవిత్రపరిచి పావనపరిచి తండ్రితో సమాధానపరిచిన రీతిని బట్టి ఎంత గొప్పది. దేవా, సిలువలో చిందింపబడిన రక్తానికి సూచనగా ఈ ద్రాక్షరసాన్ని స్వీకరిస్తుండగా మమ్మల్ని నూతన చైతన్యవంతులుగా చేయండి. మీ అభిషేకముతో, మీ యొక్క నడిపింపుతో ఈ లోకంలో మేము సిలువ సాక్షులుగా జీవించడానికి సహాయము చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థిస్తుంటున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ సంఘమా, పేదలను జ్ఞాపకం చేసుకుంటూ మనము అర్పణలు అర్పిస్తాం. పరిచర్య ధర్మం నిమిత్తమై మరి సమయంలో అందరం కలిసి మరి 236వ కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తన, రాజాది రాజా రాజాది రాజా రారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజమేల రారా, రవి కోటి తేజయేసు రారా. 236వ కీర్తన. రాజాది రాజారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజమేల రారా, రవి కోటి తేజయేసు రారా. రాజాది రాజారా, రాజులకు రాజువై రారా, రాజయేసు రాజమేల రారా, రవి కోటి తేజయేసు రారా. వేగమే ఓ మించు వైభవం తోడ వేగమే రాజయేసు రాజమేల రారా, రవి కోటి తేజయేసు రారా, రాజాది రాజారా. స్వాగతం బుద్ధియగా భూజనంబులెల్ల చూడగా ఓ నీచనంబు స్వాగతం బునియగా నీ రాజ స్థాపనంబు సేయ భూరాజులెల్ల కూలిపోవా సంభు మారిపోవా నీ మహాప్రభావమున వేగ రాజాది రాజారా రాజులకు రాజువై రారా రాజయేసు రాజమేల రారా రవి కోటి తేజయేసు రారా.
ఆకాశమున దూతలార్పటింపగా ఆదిభక్త సంఘ సమేతంబుగా ఆకాశమున దూతలార్పటింపగా సంఘ సమేతంబుగా ఆకాశంబు మధ్య వీధిలోన ఏకమై మహా సభ చేయ యేసునాద నీదు మహిమలో నామకదే మహా నందమోగా రాజాదిరాచారారా రాజులకు రాజువై కోటి తేజయేసురాజులకు రాజు వైరారా రాజయేసు రాజమేల రవి కోటి తేజయేసురాజాదిరా మహోన్నతుడ గొప్ప దేవ జీవాధిపతి నీకు వందనాలు స్తోత్రాలు. మీ పరిశుద్ధ సన్నిధిలో ఈ ఉదయకాలను చేరి మీ భక్త సమాజముగా మిమ్మల్ని స్తుతించి ఆరాధించే భాగ్యం, మీ స్వరాన్ని వాక్య పరిచర్యలో వినేటువంటి కృప మీరు మాకు దయచేశారు, నీకు స్తోత్రాలు. ప్రతి హృదయాన్ని మీరు సంధించే రీతి, ప్రతి ఒక్కరిని మీరు దర్శించి దీవించే రీతి ఎంత గొప్పది. మీ పరిశుద్ధ వాక్యం మాకు అందజేసి ఉండగా మీ వాక్యపు వెలుగులో మేము జీవించడానికి సహాయం చేయండి. బలులో పాల్గొనే యోగ్యత ప్రభా మీరు మాకు దయచేశారు, ఈ భాగ్యం ఎంత గొప్పది. మహోన్నతుడా, మిమ్మను సంధించిన బిడ్డలుగా ప్రభా ఈ కృపా సాధనాలను స్వీకరించిన రీతిని బట్టి, ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు. ఈ లోకంలోనికి మేము వెళ్తుండగా మీ బిడ్డలుగా మీ సాక్షులుగా వీరు జీవాధిపతి అయిన దేవుని బిడ్డలు అని చెప్పి మమ్మల్ని చూసినప్పుడు ఈ సాక్ష్యము పలుకున్నట్లు సహాయం చేయండి. పరిశుద్ధుడా కృప చూపించండి, ప్రభా సంఘాన్ని దీవించండి, విస్తరింపచేయండి. మేమందరం కూడా మేమున్నటువంటి స్థలాల్లో, మేము పనిచేయే ప్రాంతాల్లో మీ కొరకు మండుచు ప్రకాశించు దీపం వల్ల మమ్మల్ని నిలబెట్టమని ప్రార్థించేస్తూ, ప్రభా మేమున్నటువంటి పరిస్థితులు ఈ దేశంలో మీరు క్షుణ్ణంగా మీరు ఎరుగుదురు ప్రభా. ఇలాంటి టైంలో మీ జ్ఞానం మాకు దయచేయండి, మీ ఆత్మ నడిపింపు మాకు దయచేయండి, నిబరం కలిగి ధైర్యంగా ఉండటానికి ప్రభా మాకు నేర్పించమని మేము ప్రార్థించేస్తుంటున్నాం. మీ ప్రేమగల పరిశుద్ధస్థానికి ఇక్కడ చేరున్న మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ, ఎవరైనా అనారోగ్యంగా ఉండి మీ తాకిడి కొరకు ఎదురు చూస్తుంటే, మీ పాదాలు పట్టుకుని ఆ బిడ్డలు గోజిల్లాడుతూ ఉంటే, అయా మీ ప్రేమగల కరములను చాపండి. ఆ బిడ్డలపైన మీ స్వస్థత, మీ సమాధానము నజరేడైన యేసు నామములో ప్రభా విడుదల చేయబడుచుండగా ఒక ప్రత్యేకమైనటువంటి మార్పు, ఒక ప్రత్యేకమైనటువంటి పరివర్తన, ప్రత్యేకమైనటువంటి హీలింగ్ ఆ బిడ్డల జీవితంలో కలుగునే గాక యేసు నామంలో. మహోన్నతుడానికి స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము మీ చేతికి సమర్పించుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల సాటి లేని నామమున ప్రార్థించి వేడుకొంచుంటున్నాం పరమ తండ్రి, ఆమెన్. తొచ్చిల్లకుండా కాపాడుటకును తన మహిమాయెదుట ఆనందముతోను మనలా నిర్దోషులనుగా నిలువబెట్టుటకు శక్తి గల ద్వితీయ దేవ
మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా మహిమాయు మాహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును ఇప్పుడును సర్వాయుగములకు కలుగును Praise the Lord.